సుందర విశాఖ సాగర తీరంలో ఆహ్లాదకర వాతావరణంలో నేవీ మారథాన్ ఉత్సాహంగా సాగింది. వివిధ విభాగాల మారథాన్లు వేలాది మంది పాల్గొని హుషారుగా పరుగులు తీశారు. తీరానికి విచ్చేసిన వారి కోసం సముద్రంలో ఐఎన్ఎస్ జలాశ్వ యుద్ధ నౌకను ప్రదర్శనకుంచారు. విశాఖ సాగర తీరంలో నాలుగు విభాగాలుగా నేవీ మారథాన్ నిర్వహించారు. 42 కిలోమీటర్ల మారథాన్, 21 కిలోమీటర్ల హాఫ్ మారథాన్, 10 కిలోమీటర్లు, 5 కిలోమీటర్ల పరుగులో వేలాది మంది పాల్గొన్నారు. తెల్లవారుజామున 4:15 ఐఎన్ఎస్ కళింగ ప్రధానాధికారి రాజేష్ దేవనాథ్ ఫుల్ మారథాన్ ను ప్రారంభించారు. 10 కిలోమీటర్లు, 5 కిలోమీటర్ల పరుగు డీజీపీ గౌతమ్ సవాంగ్ చేతుల మీదుగా మొదలైంది. ఈ మారథాన్ లో దేశ విదేశాల నుంచి వచ్చిన 18,000 మంది పాల్గొని ఉత్సాహంగా పరుగులు తీశారు. Let's go! కెన్యా, ఇథియోపియా నుంచి వచ్చిన క్రీడాకారులతో పాటు 50 ఏళ్లు పైబడిన వారు సైతం మారథాన్ లో హుషారుగా మమేకమయ్యారు. వెరీ గుడ్ ఫీల్ సార్. 42 కిలోమీటర్ బాగా సార్ ఫిఫ్త్ పొజిషన్. ఐ ఫీల్ గుడ్. ఇట్ ఇస్ ఇట్స్ అ వెరీ వెల్ ఆర్గనైజ్డ్ రేస్. ఫస్ట్ థింగ్ రన్నింగ్ ఆన్ అ సీ షో ఇస్ వెరీ నైస్ ఎంజాయబుల్. సీయింగ్ ఆల్ ఓవర్ ద సీ ఇస్ వెరీ గుడ్, ఫాంటాస్టిక్. డైలీ ఈవినింగ్ మార్నింగ్ ప్రాక్టీస్ చేస్తాను. 42 కిఎం లో 4th ప్లేస్. వైజాగ్ సూపర్ సార్. నేను చిన్నప్పటి నుంచి లాస్ట్ ఇయర్ విన్నర్. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ అథ్లెటిక్ కోచ్. మీ నేను కోచింగ్ ఇస్తాను వైజాగ్ లో. నాతో 20 మంది పిల్లలు ఉన్నారు సార్. నేను కంటిన్యూ 3 సంవత్సరాల నుంచి ముంబై ఈ నేవీ మారథాన్ విన్నర్. మాకు ఏంటంటే పరిగెట్టడం వల్ల ఫిట్ గా ఉంటామని మా ఉద్దేశం. ఇంకేం లేదు. రోజు కూడా ఒక అరగంట ఆరోగ్యంగా మీరు వాకింగ్ చేసినా కూడా ఆరోగ్యంగా ఉంటారు. మీకు బోనస్ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఏజ్ పెరుగుతుంది. సుందర నగరం విశాఖలో ఆరోగ్యం కోసం పరుగు నిర్వహించడం సంతోషంగా ఉందని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. చాలా బాగా జరిగినాయి. నాకు కూడా చూసినప్పుడు ఐ ఆల్సో గెట్ వెరీ నాట్ ఓన్లీ హ్యాపీనెస్ బట్ ఇట్స్ ఇన్స్పైరింగ్, వెరీ వెరీ ఇన్స్పైరింగ్. మన చిన్న పిల్లల నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు వచ్చి పాల్గొవడము అండ్ మోర్ దెన్ 19,000 పార్టిసిపెంట్స్ వచ్చారంటే దాట్స్ రియలీ వండర్ఫుల్ ఈవెంట్. మారథాన్ లో మొదటి స్థానం సాధించిన వారికి 75,000 రూపాయల బహుమతి అందించారు. రెండో స్థానానికి 50,000, మూడవ బహుమతి కింద 25,000 ఇచ్చారు. And the fourth place